హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియానమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది అర్థమైపోయి ఉంటుంది. టైటిల్ చూస్తే, తమ్మేలు చూసినా తెలిసిపోయి ఉంటుంది. చాలా మంచి రెసిపీ అండి, నాకు చాలా ఇష్టమైన రెసిపీ లజానియా అండి. ఇక్కడ ఫేమస్ ఫుడ్, ఫంక్షన్స్కి కానీ ఎలాంటప్పుడైనా సరే ఇది కంపల్సరీ ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి దీనికి వచ్చేసి. ఇది వెజ్తో నాన్ వెజ్తో ఎలా చేసుకోవచ్చు, నేనైతే నాన్ వెజ్తోనే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు అనేది ఒక రెండు వరకు కట్ చేసుకున్నాను, చూసారు కదా. ఉల్లిపాయలు అనేది బాగా ఎక్కువ వేగే పని కూడా లేదు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు, సింపుల్ కానీ కాదు, కొంచెం హెవీ వర్కే, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చేసిన రోజుకన్నా తెల్లారుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను వేట మాంసం ఉంటుంది కదా, కైమా తీసుకున్నాను, చూసారు కదా. ఈ కైమా అనేది బాగా వేపుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ కైమా తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. నేను కడిగేసి పెట్టుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ముందైతే మంచి కలర్ ఉంది కదా, ఇప్పుడు ఆ కలర్ అనేది లైట్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. మనకి వేగిన కలర్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. అంతా పొడి పొడిగా చేసుకుంటూ ఉల్లిపాయలు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు వేయించుకోవాలి, చూసారు కదా. ఎలా వేపాను అనేది చూడండి, ఇలా మారుతూ ఉండాలి కలర్ అనేది మొత్తం. ఇంకా అక్కడక్కడ కూడా రెడ్ కలర్లో ఉంది, అది కూడా మారేసి మొత్తం వేరే కలర్కి అనేది వేగిన కలర్కి రావాలి. అట్లా వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి 1 కేజీ ఇది తీసుకుంటే, మాంసం తీసుకుంటే 1 కేజీ టమోటా తీసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే కనుక ఇది కేజీతో చేస్తున్నాను కాబట్టి కేజీ టమోటా కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి కొలత ప్రకారం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ కావాలి అంటే కనుక కొంచెం టమాటా అనేది తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది. కానీ ఇక్కడైతే నేను ఒకటే యూజ్ చేయటం లేదు, అది ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు వీడియోలో పోతుంటే అది తెలుస్తుంది ఏంటి అనే నేనే చెప్తాను. ఇక్కడ వచ్చేసి వేగుతుంది కదా, ఇలా వేగేటప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే కనుక నేను బ్రౌన్ సాల్ట్ తీసుకున్నాను, అది వేస్తున్నాను. ఇది వేసుకుంటే కనుక టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు ఇది వేసుకొని కొంచెం మామూలు సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి దీనివల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది బ్రౌన్ సాల్ట్. లేదు ఇది లేదు అన్నప్పుడు మీరు వైట్ సాల్ట్ కూడా, నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కల్లుప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే పెప్పర్ వేయాలి. యాక్చువల్గా అయితే నేనైతే మిరియాల పొడి, నేనైతే మిరియాల పొడి వేయకుండా కారం వేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అయితే మిరియాల పొడి నేనైతే తినకూడదు కాబట్టి నేనైతే కనుక కారం వేస్తున్నాను. హెల్త్కి మంచిది కాదు అని చెప్పి, యాక్చువల్గా మిరియాల పొడి హెల్త్కి మంచిది కాదు అని కాదు, కాకపోతే నాకైతే కనుక మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను తినకూడదు, దానికని నేను తింటలేదు. ఇక్కడ వచ్చేసి టమోటా వేసుకుంటున్నాను. మీరు కారం ప్లేస్లో మిరియాల పొడి వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. నేను టమోటా నేను చెప్పాను కదా, మాంసం ఎంత అయితే తీసుకున్నామో టమోటా కూడా అంతే తీసుకోవాలి. నేను 2 సమానంగా కేజీ టమోటా తీసుకున్నాను, ఇది కూడా బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ఇంకోటి మీకు ఒకటి వేయలేదు నేనని చెప్పాను కదా, అక్కడ మనకి మాంసం వేగిన తర్వాత వైట్ వైన్ వేయాలి లేదంటే రెడ్ వైన్ వేయాలి. నేనైతే వైన్ వేయను, ఎందుకంటే కొన్ని ఫుడ్ కంపల్సరీ వేస్తాను, దీంట్లో అయితే వైన్ యూజ్ చేయలేదు, వైన్ లేకుండానే చేస్తున్నాను. ఎందుకంటే టమోటా నేను కొలత ప్రకారం తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది లిక్విడ్ అనేది. లేదు మీరు వైట్ వైన్ వేసి, రెడ్ వైన్ ఏదైనా సరే వైన్ వేసి ఉడికిన తర్వాత కొంచెం ఆవిరి అయ్యేటప్పుడు టమోటా వేసేసుకోండి. ఆ చిన్న మార్పు అనేది మీకు కావాలన్నట్టు అనుగుణంగా మార్చుకోండి. నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కనీసం 45 మినిట్స్ కుక్ చేసుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి నేను చీజ్ అనేది నేను తురిమేసి పెట్టుకున్నాను, అది రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ పాస్తా ఉంది కదా, లజానియా పాస్తా, ఇది కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. అన్నీ నేను ఇన్సిడెంట్ తీసుకున్నాను ఇంతవరకు అయితే. ఇదైతే బిషమెల్లా, ఇది కూడా నేను రెడీగా ఉన్నదే తీసుకున్నాను, చూసారు కదా. ఇది మీకు కావాలి అంటే కనుక బిషమెల్లా ఎలా చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే అది నేను చేసి చూపిస్తాను ఒక వీడియో అనేది, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను మాంసం తీసుకున్నాను, ఇది గ్రిల్ ఫోర్నోలో పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ముందు ఇది అద్దపదే తీసుకున్నాను. అది ఎలా చేయాలి ఏంటి చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను మాంసం వేసుకున్నాను ఫస్ట్, లేదు కొంతమంది బిషమల్లా వేసుకుంటారు, లేదు డైరెక్ట్ పాస్తా పెట్టుకుంటారు. నేనైతే ఫస్ట్ మాంసం వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్తా పెట్టుకున్నాను, దాన్ని పాస్తా అని చెప్పంటారు.
అది పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు ఇది పెట్టేసుకోవాలి. దానికి నేనైతే ఒకటి ఫుల్ పెట్టేసుకున్నాను, ఇంకోటి పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ చూపించారు చూసారు కదా ఇంత సన్నగా ఉండాలి, చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది. అది వచ్చేసి మనకి చపాతీలాగా అంటే కనుక కోడిగుడ్డ అవన్నీ కలిపి వాటర్ వేసి మిక్స్ చేసి చేసుకుంటారు. ఇదైతే నేను ఇన్సిడెంట్ తెచ్చుకున్నా కదా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా బిష్మిల్లా వేసుకుంటున్నాను. బిష్మిల్లా కూడా నాకు రెడీగా ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను. బిష్మిల్లా అనేది దేంతో చేస్తారు అంటే కనుక బటరు, పాలు, షుగర్ లైట్గా, షుగరు లైట్గా, ఉప్పు, ఆ తర్వాత వచ్చేసి మైదా పిండితో చేస్తారు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అనేది చేస్తాను త్వరలో. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఇదంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మాంసం వేసేసుకోవాలి. ఇంకా నాకు కొంచెం చూసారు కదా అది సైడ్ అనేది కొంచెం తగ్గింది, అక్కడ కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు స్ప్రెడ్ చేసేసాను. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మాంసం వేసుకోవాలి. ఇప్పుడు మాంసం అనేది వేస్తున్నాము చూడండి. ఇప్పుడు ఈ విధంగా మాంసం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మాంసము మనకి ఇట్లా లేసుల్లాగా చేసుకోవాలి. మనకి బిర్యానీ లేసెస్ చేస్తాం కదా అదే విధంగా లేసులు చేసుకోవాలి. చూడండి కొంతమంది ఫోర్నో లేదు, అమ్మో ఫోర్నో లేకపోతే మేము చేసుకోకూడదు అనుకుంటున్నారు కదా, కేక్ లాగే ఫ్రీ హీట్లో గిన్నె పెట్టేసుకొని దాని మీద ఇట్లా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఫోర్నో లేనో ఆ ప్రాసెస్లో చేసుకొని ఇప్పుడు వచ్చేసి చీజ్ ఉంది కదా మనకి మాంసం అది స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ వేసేసుకోండి. చీజ్ అనేది కంపల్సరీ, అది ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా ఎక్కువ వేసేసుకోవాలి. నేను ఇది కూడా హాఫ్ కేజీ వరకు తీసుకున్నా అటు ఇటుగా. చూసారు కదా ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ పాస్తా మళ్ళీ అట్లాగే లేసులుగా వేసేసుకోవాలి. నాకు వచ్చేసి ఇది రెండిటికి వచ్చిందండి, ఒకటి రౌండ్ది ఇంకోటి ఇట్లా రెండు చేసుకున్నాను. రెండిటికి రెడీ చేసుకున్న తర్వాత ఒక అరగంట వదిలేసేయాలి. అరగంట మనం ఫోర్నోలో పెట్టుకోకూడదు, ఒక అరగంట ఉండటం వల్ల ఏంటంటే పాస్తా మనకి నానినట్టుండేసి ఈ టేస్ట్ అంతా పాస్తాకి పట్టేసి చాలా బాగుంటుంది. పైన అయితే కనుక ఇట్లా మాంసం పైన చీజ్ వేసేసి ఎండ్ చేసేసేయండి. నేనైతే హాఫ్ వర్కే చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా చేసుకుంటే ఒకవేళ మనకి లిక్విడ్ అనేది బయటకు వచ్చేసి మనకి ఫోర్నో పాడవుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోవాలి. ఇది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది టేస్ట్ చేశారు, మీకు టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే కనుక నాకు ఇటలీలో ఒక ఫేవరెట్ డిష్, ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇదే తినేస్తా, అంత ఇష్టమైన భోజనం అని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ఒకటి రెడీ చేసుకున్నాను, తర్వాత ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాను చూడండి. ఇట్లా రెండు రెడీ చేసేసి నేను పెట్టేసుకున్నాను. తర్వాత ఫోర్నో అనేది ఫ్రీ హీట్లో పెట్టేసుకోవాలి. 180 డిగ్రీస్లో పెట్టేసుకుంటే కనుక మనకు అది ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇవి రెండు పెట్టేసుకోవటం. నేను రౌండ్ది ఒకటి ఇట్లా పొడవడం రెండు చేశానన్నా కదా, ఇప్పుడు వచ్చేసి ఫోర్నో అనేది ఫ్రీ హీట్లో పెట్టేసాను. చూసారు కదా ఇప్పుడు ఇది లోపల పెట్టేసి మనకు అరగంట కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఓకేనా? మీరు అనేది ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ, చాలా బాగుంటుంది. ఇదైతే కనుక ఎవరైనా ఇష్టపడతారు. కొంతమంది మేము మటన్ తినను అనుకుంటారు కదా, మటను నాన్ వెజ్ ఇలా తినను అన్నప్పుడు వెజ్తో కూడా చేసుకోవచ్చు. పుట్టకొక్కులతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. పుట్టకొక్కులతో చేసుకోవచ్చు, మిల్ మేకర్స్తో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు, ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీగా షేర్ చేసేసేయండి. చూసారు కదా నేను చూపిస్తున్నాను, మళ్ళీ దగ్గర నుంచి కూడా చూడండి ఎలా కుక్ అయిపోయిందో. చూస్తున్నారు కదా అది మనకు కుక్ అవుతుంది, ఆవిరి అనేది వచ్చేసింది. మధ్యలో వీడియో చూపించాలి అని చెప్పి మధ్యలో ఓపెన్ చేశాను. ఇప్పుడు సగం కుక్ అవుతున్నప్పుడు నేను ఓపెన్ చేసి నేను చూపించాను. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు. ఏమనిపిస్తుంది?
ఇది పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ ప్రతి మినిమం ఇది లేకుండా అయితే ఎలాంటి ఫంక్షన్స్ ఉండవండి. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే కనుక తక్కువ కాస్ట్తో హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. నేనైతే రెండింటి చేశానండి, ఇది ఒకటి ఇంకోటి. నాకైతే 2 డేస్ వచ్చేస్తా చేసిన రోజుకని నేను చెప్పాను కదా. తెల్లారైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చేసిన తెల్లారి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే నెక్స్ట్ డే తినడం చాలా ఇష్టం. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ రెసిపీ అంత మంచి రెసిపీ, మీరు చేసి పిల్లలకు కూడా హ్యాపీగా లంచ్ బాక్స్లో అలా సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం కట్టేసి తీసేసుకోవాలి. నేను ఇంకోటి కూడా పెట్టాను, రౌండ్ది కూడా పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసి అది కూడా నేను చూపిస్తాను, అది కూడా కుక్ అవుతుంది. మనకి ఇది ఇట్లా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. చూసారు కదా, రౌండ్ది కూడా కుక్ చేస్తున్నాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, మనకు ప్రాసెస్ కూడా దాదాపు 2 అవర్స్ పడుతుందండి ఈ ప్రాసెస్. ఎందుకంటే మనకు ఫస్ట్ మాంసం ఉడకపెట్టడానికి 45 నిమిషాలు, తర్వాత దాన్ని రెస్ట్ ఇవ్వాలి 1/2 గంట, తర్వాత దాన్ని కుక్ చేయడం 1/2 గంట, మినిమం 2 నుంచి 2.5 గంటల వరకు పడుతుంది ఈ వీడియో ఇది చేయడానికి. నేనైతే షార్ట్గా చేసి చూపించాను, అందుకే కుక్ అయ్యే ప్రాసెస్ కానీ అంతా నేను కట్ చేసి మీకు వివరించి చెప్పాను. మీకు నచ్చితే నేను ఎలా చెప్పాను ఏంటి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ రాయండి. ఒకసారి ఇది ఫ్రీ హీట్లో కేక్ టైప్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు